హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లలితాంబిక శారీస్. ఈరోజు మీకు నేను చూపించబోయే శారీస్ వచ్చేసరికి దుబ్బేనా సిల్క్లో అండి. క్లాత్ వచ్చేసరికి చాలా స్మూత్గా చాలా లైట్ వెయిట్లో వస్తుందండి. ఇదంతా కూడా వీవింగ్ కూడా గుచ్చుకునే విధంగా అయితే లేదు, చాలా స్మూత్గా ఉందండి. ఇదంతా బెనారస్ ఐటము, అంచేత మీకు బాగుంటుంది క్వాలిటీ. కలర్ వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్కి సిల్వర్ కలర్లో అలా క్రాస్డ్ ప్యాటర్న్లో వీవింగ్ వస్తుంది. అలాగే బుటాస్ కూడా వస్తాయండి, ఆల్ ఓవర్ బుటాస్ దగ్గరకు వచ్చినాయి బాగా. రెడ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చిందండి, పైన ఇలా టెంపుల్ వీవింగ్తో మంచి గ్రాండ్ లుక్ వచ్చిందండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. అప్పర్ పార్ట్ వచ్చేసరికి అలా స్మాల్ సైజ్ బార్డర్ ఉంటుంది, డౌన్ పార్ట్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు అండి, బ్రొకేట్ స్టైల్లో మొత్తం ఆల్ ఓవర్లో ఇలా బ్రొకేట్ స్టైల్లో పళ్ళు వస్తుంది, చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్రొకేట్ స్టైల్లో బ్లౌజ్ వస్తుందండి, ఇలా హ్యాండ్స్కి బార్డరు. ఈ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది, లైవ్లో కూడా చాలా బాగుందండి కాంబినేషన్, ఎక్సలెంట్ కాంబినేషను. శారీ కాస్ట్ వచ్చేసరికి 2500 అండి. దుపియానాలో ఇది 100/70 కౌంట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. శారీ కలర్ వచ్చేసరికి మంచి గ్రీన్ అండి, చాలా బాగుంది బాటిల్ గ్రీను. ఇది పార్టీ వేర్ శారీ అండి, మీరు వేర్ చేసిన చూడ కూడా 2500 శారీలో అయితే లేదండి, చాలా గ్రాండ్గా ఉంది శారీ విత్ షిప్పింగ్తో 2500 అండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మీకు వేర్ చేస్తే శారీ లుక్ కూడా తెలుస్తుందని వేర్ చేసి చూపించానండి, చాలా బాగుంది. వేర్ చేస్తే చాలా లైట్ వెయిట్గా చాలా కంఫర్టబుల్గా ఉందండి క్లాత్ అయితే మాత్రం. నెక్స్ట్ శారీ వచ్చేసరికి చినియా సిల్క్ అండి. లాస్ట్ టైం మనం ఇచ్చాం కదండి సేమ్ అదే ఫ్లవర్, మొత్తం బాడీలో వచ్చిన బుటాస్ అయితే మారింది, కొంచెం బార్డర్ కూడా మారిందండి. మీనా వీవింగ్ ఫ్లవర్స్ దానికి వచ్చినట్టే వచ్చినాయి, ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. శారీ వచ్చేసరికి మంచి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి, ఇది మెరూన్ రెడ్ అండి, మెరూన్ రెడ్ కాంబినేషను చాలా బాగుంది శారీ క్లాత్ అయితే మాత్రం. ఇది వచ్చేసరికి పళ్ళు అండి, పళ్ళు ఇలా షార్ట్ పళ్ళులు వస్తాయి చినియా సిల్క్కి. ఇది వచ్చేసరికి క్లాత్ ప్యూర్ అండి, అది వచ్చేసరికి రెడ్ కనిపిస్తుంది, అది మెరూన్ రెడ్ అండి. ఇందులో బ్రైట్ రెడ్లా కనిపిస్తుంది, ఈ కలర్ కాదు మెరూన్లా ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్రొకేడ్లో బ్లౌజ్ అండి, ఈ విధంగా వచ్చింది మొత్తం బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది, ఈ విధంగా వస్తుంది. శారీ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. శారీ క్లాత్ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తానండి, షైనింగ్ అది కూడా దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది కదండి. ఇదంతా ప్యూర్ అన్నమాట. జరీ కూడా చాలా బాగుంటుంది, చాలా మంచి క్వాలిటీ జరీస్ యూజ్ చేస్తారండి. ఇది బెనారస్ శారీ అన్నమాట అండి, మంచి వీవింగ్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ శారీ. ఈ విధంగా వస్తుందండి, బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా లాస్ట్ టైం చూపించాను కదండి శారీలో, గుచ్చుకునే విధంగా అయితే ఏముండదండి, ఈ విధంగా ఉంటుంది. వీవింగ్ కూడా చాలా బాగుంది క్లాత్. ఈ లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అన్నారు, చాలామంది ఎంక్వైరీస్లో ఈ శారీ కావాలని అడిగారండి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఫాస్ట్గానే బుక్ చేసుకోండి. ఇది ఒక్కటే ఉందండి సింగిల్ శారీ, ఇంకా తర్వాత తెప్పిస్తున్నాను దగ్గరలోనే వస్తాయండి. ఈ శారీ కనుక కావాలి అనుకుంటే ముందుగా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తామండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 3000 అండి విత్ షిప్పింగ్తో. నెక్స్ట్ శారీ వచ్చేసరికి కోరా ఆర్గాంజా అండి. శారీ ఇది వచ్చేసరికి కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్, ఇది గోల్డిష్ కలర్ అనమాట అండి. ఎక్కువగా సెలబ్రిటీస్ అవి ఫంక్షన్స్లో ఈవినింగ్ టైమింగ్స్లో అవి కట్టుకొస్తారు కదండి, అలాంటి కలర్ అనమాట. ఈ క్లాత్ కూడా ఎక్కువగా అలాంటి వాళ్ళు యూజ్ చేస్తారండి, చాలా బాగుంది, మంచి కోరా ఆర్గాంజా ప్యూర్ అండి ఇది కూడా. ఇది వచ్చేసరికి క్రాస్డ్ వీవింగ్ వచ్చిందండి మొత్తం అంతా కూడా, అదే జిగ్జాగ్ లాగా వీవింగ్ వచ్చింది, సారీ క్రాస్డ్ కాదు జిగ్జాగ్ లాగా వీవింగ్ వచ్చింది. ఇదంతా కూడా ఎక్కడ గుచ్చుకునే విధంగా అయితే లేదు, మీకు బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తానండి వీవింగ్ ఎలా ఉందనేది కూడా తెలుస్తుంది. ఒకసారి పళ్ళు చూపిస్తాను చూడండి, పళ్ళు అయితే ఈ విధంగా వచ్చిందండి, పళ్ళు చాలా బాగుంది. ఇలా బ్రొకేట్ స్టైల్లోనే వస్తుందండి మొత్తం, ఆల్ ఓవర్ అంతా వీవింగ్ లాగా అలాగే వచ్చేస్తుందండి. మీకు లైవ్లో అయితే ఇంకా బాగా తెలుస్తుందండి డీటెయిల్స్, చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసరికి
ఈ విధంగా బ్రొకోడ్ బ్లౌజ్ అని బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది. ఇలా మీకు ఈ ట్రాన్స్పరెన్సీ చూడండి, ప్యూర్ క్లాత్ బాగా తెలుస్తుంది. చాలా బాగుంటుందండి. ఇది కూడా 100/70 అండి కౌంటు. బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి ఒకసారి. ఇది బ్యాక్ సైడ్ అండ్ వీవింగ్ ఎంత నీట్ ఫినిష్ ఉందో చూడండి ఒకసారి. ఇలా వస్తుందండి బ్యాక్ సైడ్ వీవింగ్. ఈ విధంగా చాలా బాగుంది శారీ వచ్చేసరికి. శారీ కాస్ట్ వచ్చేసరికి 2800 అండి విత్ షిప్పింగ్తో. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది డోలాలో అండి. డోలాలో గ్రే అండ్ ఎల్లో మ్యాంగో ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. పైన బాడీ అంతా కనిపించేదంతా కూడా అది థ్రెడ్ వర్క్ అనమాట అండి. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా డైమండ్ బాక్సెస్లా వచ్చి ఇలా డాట్ డాట్స్లో ఉన్నాయి కదండి, అదంతా కూడా థ్రెడ్ వర్కే. శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ గ్రేలో మనం ఎన్ని శారీస్ పెట్టినా చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయండి ఫస్ట్ డేనే, అంత బాగుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా అన్నీ కూడా డిఫరెంట్. లెమన్ ఎల్లో పెట్టాము లాస్ట్ టైము, కనకాంబరం షేడ్ పెట్టాము, గ్రీన్ పెట్టాము, అలా చాలా షేడ్స్ పెట్టామండి, మెజెంటా పెట్టాము. అలా ఇది వచ్చేసరికి పళ్ళు అండి. పళ్ళు ఈ విధంగా వచ్చింది. అలా శారీ అంతా ఈ థ్రెడ్ వర్క్ వస్తుంది. కుచ్చిల పాటు వచ్చేసరికి హాఫ్ నుంచి వస్తుందండి. మీకు అంతా ఐడియా ఉంటుంది కదండి, కుచ్చిల పాటు వచ్చేసరికి బాగా పైనుంచి ఇవ్వరు కదా, ఆ విధంగానే వస్తుంది. శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇలా ఉంచండి. అలా బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి. మ్యాంగో బూటీస్తో అలా హ్యాండ్స్కి బార్డర్ కూడా వచ్చింది. మ్యాంగో బూటీస్తో వీవింగ్ అనమాట అండి అదంతా కూడా. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350 అండి. శారీ అంతా ఇదిగోండి, కుచ్చిల పాటు వచ్చేసరికి ఈ విధంగా వస్తాయి. శారీ అయితే మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి. ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగా సూట్ అవుతుందండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది టిష్యూలో అండి. డోలా టిష్యూ శారీస్ అనమాట అండి ఇది, ఆల్ ఓవర్ వీవింగ్తో. ఇవి అసలు చాలా కాస్ట్లీ శారీస్ అండి. మీకు చిన్న వీవింగ్ డిఫరెన్స్ వల్ల అలా వస్తుంది అనమాట అండి. ఎక్కడైనా చిన్న వీవింగ్ డిఫెక్ట్ ఉంటుంది. అలాగే ఎడ్జస్ట్లో కూడా ఇది మీరు ఫినిషింగ్ చేయించుకోవాలండి. లోపలికి ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేయించేసుకుంటే సరిపోతుంది, లేదంటే పైపింగ్ చేయించుకుంటే సరిపోతుంది అలా అనమాట అండి. మొత్తం వీవింగ్ అంతా ఈ లీఫ్ డిజైన్ ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది కదా, అదంతా కూడా వీవింగేనండి. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి. అది గోల్డ్ జరీ వీవింగ్తో లీఫ్ ప్యాటర్న్ గోల్డ్ కలర్లో కనిపించేది. బార్డర్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. శారీ చాలా బాగుంది. ఇది నైట్ టైం కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఏ కలర్ వాళ్ళకైనా సూట్ అయిపోయే కలర్ అండి ఇది. అంటే ఇది వచ్చేసరికి పళ్ళు అండి. పళ్ళు ఇలా మొత్తం ఆల్ ఓవర్ దగ్గర దగ్గరికి జరీ ఫ్లవర్స్ అలా వస్తుంది అనమాట అండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది అనమాట అండి. చాలా బాగుంది, మంచి లావెండర్. ఎగ్జాక్ట్గా లావెండర్ మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్, బ్లౌజ్ కనిపిస్తుంది కదండి అదే కలర్. చాలా బాగుంది కలర్ వచ్చేసరికి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1800 అండి విత్ షిప్పింగ్తో. ఇది నేను ఇంతకుముందు కాస్ట్ చెప్పానో లేదోనండి, మరి ఇది కాస్ట్ వచ్చేసరికి 1350 అండి విత్ షిప్పింగ్తో. వీడియోలో కాస్ట్ చెప్పానో లేదో మర్చిపోయాను, అంచేత మళ్ళీ చెప్తున్నాను. కాస్ట్ వచ్చేసరికి 1350 అండి. ఇది వచ్చేసరికి 1800 అండి విత్ షిప్పింగ్తో. శారీ వేర్ చేస్తే కూడా చాలా కంఫర్టబుల్గానే ఉందండి, ఏ ఇబ్బంది లేదు. కొంచెం మొత్తం అంతా బాడీ అంతా వీవింగ్ వల్ల కొంచెం వెయిట్ అయితే ఉందండి. అలా అని చెప్పి హెవీ వెయిట్ అయితే కాదు, వేర్ చేయలేనంత వెయిట్ అయితే కాదండి, సరిపడ వెయిటే ఉంది, పర్వాలేదు వేర్ చేసేయచ్చు. ఫినిషింగ్ అయితే మాత్రం చేయించుకోవాలండి. ఇంకొకసారి చెప్తున్నాను మళ్ళీ, మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది లింక్. మీరు ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ ఫొటోస్ అవి కూడా శారీస్ పెడుతూ ఉంటానండి, ఏమైనా నచ్చినవి కావాలంటే అందులో కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చండి.